పాఠశాలలో జెండా ఎగరవేయాల్సిందిగా కోరుచున్నాను. హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్డే. నేను మీ డిఫెన్స్ సతీష్. మా ఊరిలో అంటే మా ఊరు ఉప్పలగుప్తం మండలంలో ఇండిపెండెన్స్ డే ఎంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి ఆ వీడియో ఫుల్గా అయితే తీశాను. తప్పకుండా చూడాలి మీరు. థ్యాంక్ యూ. జై హింద్. ఇప్పుడు చూసిన వీడియో అయితే మా స్కూల్ ఏనండి, 1 నుంచి 5 వరకు నేను అక్కడే చదువుకున్నాను. సో అక్కడికి వెళ్ళాను ఫస్ట్. చూడండి మా స్కూల్లో ఇప్పుడు చదువుకుంటున్న స్టూడెంట్స్ జై భారత్ అంటున్నారు. ఏనండి మీరు కూడా. భారత్ మాతాకి జై అంటూ ఎంత గట్టిగా అంటున్నారో చూడండి. మా ఊరే గజగజలాడింది ఆ సౌండ్కి, అలా అంటున్నారు స్టూడెంట్స్. మా ఊర్లో ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారని చెప్పేసి వీడియో తీయడం జరిగింది. అంతేగాని వేరే ఉద్దేశం అయితే ఏం కాదు. జై హింద్ ఫ్రెండ్స్. మా ఊరు పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ మిస్సెస్ అండి, దంగేటి రామారావు గారి మిస్సెస్ జెండా వందనం చేస్తున్నారు. చూడండి ఈరోజైతే మా ఊరు ముఖ్యంగా ఎక్కడైతే జెండా ఎగరేస్తారో మెయిన్ పాయింట్స్ నేను వీడియో అయితే తీయడం జరిగింది. లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. భారతీయ జెండా అయితే ఎగిరింది, అందరు సెల్యూట్ చేస్తున్నారు. సెల్యూట్ ఆర్డర్ అంటూ మన దంగేటి రాంబాబు గారు వాళ్ళ సిబ్బందులు మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఎలా అయితే ఎగురుతుందో అలానే మన దేశ సరిహద్దుల్లో జెండా ఎగరాలి. ఇప్పుడు ఎలా అయితే చేస్తున్నారో అలానే మన దేశ సైనికులకి సెల్యూట్ అయితే చేయాలి. జై హింద్. దంగేటి రాంబాబు గారు అయితే ఒక చిన్న పాపకి చాక్లెట్ ఇస్తున్నారు. ఆ ప్లేస్లో నేను ఉంటే చాలా ఫీల్ అయ్యేవాడిని. థ్యాంక్ యూ సార్. ఇప్పుడైతే ఉప్పలగుప్తం గొల్లో వెళ్ళి జడ్పీపీ హై స్కూల్ అండి. నేనైతే దీంట్లోనే 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. సో అందుకే ఈ స్కూల్ మీకు చూపించాలి, జెండా వందనం ఎలా చేస్తున్నారో మీరు కూడా చూడాలని చెప్పేసి నేను వీడియో అయితే తీయడం జరిగింది. ఎండ వరకు చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఇది గొల్లవెల్లి బయట అండి మా స్కూల్. లోపలికి అయితే వెళ్దాం మరి. చూడండి ఆల్రెడీ జెండా అయితే ఎగరేసేసారు నేను వెళ్ళినప్పటికీ. సో లేట్ అయింది, నేను అన్ని కవర్ చేసినప్పటికి లేట్ అయింది. నేనైతే పైనుంచి మరి తీసిన వీడియో చూడండి, స్టూడెంట్స్ ఎంత పద్ధతిగా కూర్చున్నారో. ఒకనప్పుడు నేను కూడా అక్కడే కూర్చున్నాను. సో అందుకే నాకు అది చూసినన్నే పాత జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయండి. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈరోజు మా స్కూల్కి వెళ్ళటం, ఆ వీడియో మీతో షేర్ చేసుకోవటం. ఐఎమ్ సో హ్యాపీ. చూడండి మీరే ఎంత పద్ధతిగా కూర్చున్నారు. అంటే వర్షం వచ్చిందని చెప్పేసి ఇలా వరండాలు కూర్చోబెట్టారు. గర్ల్స్ అండ్ బాయ్స్ యూనిఫామ్ మొత్తం చూడడానికి అయితే ఒక రంగుల ప్రపంచంలా ఉంది మా గొల్లవెల్లి హై స్కూల్. నేనున్నప్పుడు ఇప్పుడు చాలా మారిపోయిందండి, ఇప్పుడు చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. ఇండిపెండెన్స్ డే అంటే జెండా ఎగరేయటం, సాకిలీట్లు బిస్కెట్లు తీసుకోవడమే కాదు, స్వతంత్రం ఎలా వచ్చింది ఏంటి, మన దేశం కోసం ఎంతమంది పోరాడారు అన్నీ అయితే చెప్పేవారు. ఇప్పుడు కూడా అదే చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు మా ఊరు గవర్నమెంట్ హాస్పిటల్, ఇక్కడ కూడా జెండా వందనం చేశారు. అది కూడా మీకు కవర్ చేసింది ఫుల్గా. చూడండి. జై హింద్.
ఇక్కడ కూడా దంగేటి రాంబాబు గారు మిస్సెస్ జెండా వందనం అయితే చేశారు. మరి ఎన్ని ఆగస్ట్ 15కి మేడం గారు ఇలానే జెండా ఎగరేయాలని మనస్ఫూర్తిగా డిఫెన్స్ సతీష్ యూట్యూబ్ ఛానల్ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్లయితే ప్రతి ఇంటికి మన జెండా అయితే ఎగరేశారు, భారతీయ జెండా. అలానే మనకి ఎప్పుడూ అలానే ఎగురుతూ ఉండాలి మన జెండా. ఇప్పుడు చూసేది మా ఊరు పోలీస్ స్టేషన్ అండి. మార్నింగ్ అయితే జెండా అయితే ఎగరేసేసారు మా ఎస్ఐ గారు. నేను వెళ్ళినప్పటికీ అయిపోయింది, అయినా సరే వీడియో తీయాలని చెప్పేసి నేను తీశాను, చూడండి. థ్యాంక్ యూ. మా ఊర్లో మెయిన్ ప్లేస్ అయితే నేను వీడియో కవర్ చేశాను. నేనైతే ఎస్ఐఎన్ లాగ్ అయితే తీశాను, ఆ వీడియో లింక్ అయితే పెడతాను. ఆ వీడియో కూడా చూడండి తప్పకుండా. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు చూసేదైతే మా ఊరు గ్రామ పంచాయతీ అండి. ఇక్కడ కూడా జెండా ఎగరేశారు. ఉప్రవత్త మండలం కరెంట్ ఆఫీస్లో కూడా జెండా వందనం చేశారు. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్ స్టాఫ్. అండ్ మాకైతే స్వీట్ ఇచ్చారు, ఇండిపెండెన్స్ డే స్పెషల్. అండ్ మీరు చూసి వీడియో చూసినందుకు కూడా మీరు ఒక స్వీట్ తీసుకుని వెళ్ళిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సీ యూ.